పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. పునరుద్ధాన ఆదివారము కొరకు సజీవుడైన దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త మొదటి తెసలోని పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభునందు సహోదరి సహోదరులారా, ప్రతి విషయమందును సమయమనక అసమయమనక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసు క్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం. యేసు క్రీస్తును నమ్ముకున్న వారు చెల్లించే కృతజ్ఞతాస్తుతి పూర్తి సంపూర్ణత, నమ్మకం కలిగి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సంతోషముతో దేవుణ్ణి ఆరాధించగలరు. ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి మధ్యలో సంతోషంతో దేవుణ్ణి స్తుతించటం, కృతజ్ఞతాస్తుతి చెల్లించగలగటం క్రైస్తవుల లక్షణం. ఇలాంటి సంతోషంలో చేసే కృతజ్ఞతాస్తుతిని ధర్మామీటర్ కాదు కానీ ఇది ధర్మోస్టాట్ లాంటిది. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో పౌలు గారు అంటారు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ వాక్య మార్గాన్ని నడుస్తూ ఉంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగిన ఎడల రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునట్లు యేసయ్య చేస్తారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో పౌలు శీలను గాయపరిచి చెరసాలలో వేయగా వారు ఇబ్బందికర పరిస్థితులలో ప్రాణాపాయ స్థితిలో దేవుణ్ణి స్తుతించారు, అనేకులకు రక్షణ మార్గమయ్యారు. మన స్థితిగతులు ఎలా ఉన్నా మనం యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మన పరిస్థితులు మారి అనేకులకు మనం దీవెనకరంగా మారుతాం. ఎందుకంటే స్తుతి పరిస్థితిని మారుస్తుంది గనుక. దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించగా ఎరికో కోట గోడలు కూలిపోయాయి. మనం కూడా హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగితే మన ఎదురుగా ఎలాంటి కోట గోడలు, ఇబ్బందుల ప్రాకారాలు, తెగని బంధకాలు ఉన్నా వాటి నుండి విడుదల పొందగలం. మనం కృతజ్ఞతాస్తుతి ద్వారా విడుదల పొంది విజయులుగా ఉండటం దేవుని చిత్తం కనుక, స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రేయస్కరము కనుక ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ పునరుద్ధాన దినమున దేవాది దేవుణ్ణి ఆరాధించి ఆయనను మహిమపరిచి సమస్త విధములైన మేలులు పొందుకుందాం. దేవుడు దీవించునుగాక. సియోనులో నుండి స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్య ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.